విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఆర్ఆర్ వెంకటాపురంలో జనసేన ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి సిపిఐ సత్యనారాయణ మూర్తి జేడి లక్ష్మీనారాయణకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని, కావున మంచి పార్టీని ఎన్నుకుందామని ప్రజలకు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు 2,000 రూపాయలు 3,000 రూపాయలతో ఓటుకు నోటు లాంటి చీకటి రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు మాత్రం అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ ర్యాలీలో సిపిఎం సిపిఐ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి వచ్చి ఆయన ఏమన్నారంటే, మనకు ఇది ప్రచార ర్యాలీగా అనిపించలేదు, ఇదొక విజయ ర్యాలీగా అనిపిస్తుంది అని ఆయన చెప్పారు. ఆయన మనకు ఇది కూడా ప్రామిస్ చేశారు, ఎలక్షన్లలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి సిపిఐ అభ్యర్థి నాని గారు గెలవబోతున్నారు, తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో నేను గెలవబోతున్నాను అంటే ప్రజలు గెలవబోతున్నారు అన్నది దీని లక్షణం అన్నమాట. కాబట్టి ఈ ఎన్నికల్లో మనం ప్రజల్ని గెలిపించుకుందాం, మంచి ప్రజాస్వామ్యాన్ని మనం తీసుకుందాం. జనసేన సత్తా ఏంటో, సిపిఐ సత్తా, సిపిఎం సత్తా ఏంటో, బిఎస్పి సత్తా ఏంటో దేశానికి చాటి చెబుదాం. మనం ఉదయం పూట చేసే రాజకీయాలు మనం చేస్తాం, సూర్యుడు రాజకీయాలు చేస్తాం, వెలుగులో రాజకీయాలు చేస్తాం. మిగతా పార్టీ వాళ్ళు రాత్రి చీకటి రాజకీయాలు చేస్తున్నారు. 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకువెళ్ళి చీకటి ప్రభుత్వాలు తీసుకోవడానికి వస్తుంటే వెలుతురులో బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నాం. మనం ప్రజల జీవితాల్లో మనం వెలుగులు తీసుకొస్తాం. మీరందరూ కలిసి ఈ 10 రోజులు ఒక కుటుంబంలాగా పనిచేసి మన సత్తా ఏంటో చూపిద్దాం. మొత్తం ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రతిపక్షంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో అంతకంటే అధ్వానమైనటువంటి పరిస్థితి దొరుకుతుంది. అందుకని ఈరోజు జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పీలు కలిసి మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం కోసం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడటం కోసం, అలాగే కాలుష్యానికి వ్యతిరేకంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం మేము ఒకటిగా నిలబడి పోట్లాడుతున్నాం. ఒక మార్పు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేటువంటి సత్తా మాకుంది. మార్పు కోసం పోట్లాడేటువంటి ఈ కూటమికి ప్రజలు ఓటు వేయాలని చెప్పేసి ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో సత్యనారాయణమూర్తి గారికి సుత్తి కంకి కొడవలి గుర్తు మీద, అలాగే ఆ పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుతున్నారు. This is the first program for me. I'll be inaugurating the march from this place to city. I find tremendous enthusiasm among the people of Visakhapatnam and among the people of Andhra Pradesh. They are hoping for a change of government, not only in Andhra Pradesh, but in Delhi. So the people of Andhra Pradesh are so enthusiastic and so committed to bring about a change, political change, a change of government in Andhra Pradesh as well as change of government at Delhi, because removing BJP from power, removing Mr. Modi from power has become an imperative in order to change the politics of this country. What we witness today is politics of hate, politics of intolerance. For that, we will have to remove BJP from power. We will have to bring a change of government at Delhi, and people should vote in order to have a secular, democratic, alternative government at Delhi in order to save India, in order to save our constitution, save democracy, save secular, democratic fabric of our society. That is the biggest task before the people of the whole country and before the people of Andhra Pradesh. But Andhra Pradesh people have a double task. One, to bring a change of government in Andhra Pradesh. Pradesh people of Visakhapatnam will vote in favor of our front in order to bring a change in the politics of Andhra Pradesh and change of government at Amaravati.